క్యాబేజీ మీ నిజమైన సంపద. పవర్డ్ బై కృష్ణ ప్రదీప్, 21st సెంచరీ ఐఏఎస్. ఒక విషయం అమ్మాయిలు, పెళ్లి కాలేదు. సూపర్ ఫాస్ట్ స్పీకర్ మీరందరు చప్పట్లతో ఇన్వైట్ చేస్తారు, ఇన్వైట్ చేస్తారు. సుధీర్ సంద్ర, సుధీర్ కుమార్, సుధీర్ ట్రేడర్ ఇంపాక్ట్, టేక్ కేర్. మీరు చప్పట్లతో టైం వేస్ట్ చేస్తే చెప్పాలని ఒక కంటెంట్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. ఇంకొక 20 నిమిషాలు మీ లైఫ్ని చేంజ్ చేస్తానని నేను గ్యారంటీ ఇవ్వను, కానీ మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకునే టెక్నిక్స్ మాత్రం నేను ఇస్తానని గ్యారంటీ ఇస్తాను. కావాలా? ఓన్లీ 20 మినిట్స్ యూనర్ లైఫ్, అంతకంటే నేను ఒక్క నిమిషం కూడా ఎక్కువ తీసుకోను. నాకు తెలిసి ఆ 20 మినిట్స్ కట్టే సరిపోద్ది. సార్, మీరు ఎలా చేంజ్ చేస్తారు? ఒకసారి గాంధీజీ గారు అంట నార్మల్గా తన ఫాలోవర్స్తో వెళ్తూ ఉంటే ముగ్గురు రైతులు అక్కడ పనిచేసుకుంటూ ఉన్నారు. గాంధీజీ గారు వెంటనే చూసి, శిష్యులు మీరు నాతో పాటు రండి, మీకు మంచి పాట నేర్పిస్తా అన్నారు. వెంటనే వీళ్ళు బాగా ఎగ్జైట్ అయ్యి, ఓహో ఏదో మంచి పాట నేర్పిస్తున్నారని చెప్పేసి నేరుగా వెళ్ళారు. ఒక ఫస్ట్ రైత్ దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ రైత్ దగ్గరికి వెళ్ళగానే గాంధీజీ అడిగారు, బాబు ఏం చేస్తున్నావు అంటే, ఏం పెద్ద అయినా నువ్వు కళ్ళజోరు పెట్టుకున్నావు, కళ్ళు కనపడటం ముసలోడు అయిపోయి అంతలో పని చేసుకున్న కనపడట్లేదా, ఈ బురదలో దిగాలి, నాట్లు వేయాలి, వరి పండించాలి, ఇవంతా నాకేంటి కర్మ అని చెప్పి అన్నాడు. వెంటనే గాంధీ గారు నవ్వుకుంటూ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే, ఏంటి బాబు ఏం చేస్తున్నావు అంటే, ఏముంది సార్ కష్టపడి 4000 నోట్లో వెళ్ళాలంటే ఏదో ఒకటి కష్టపడాలి, నా వెనక నా కుటుంబం ఉంది, వాళ్ళ నలుగురిని పోషించాలంటే నేను కష్టపడాలి కదా, ఏదో ఒకటి చేసుకొని బతకాలి కదా అన్నాడు. వెంటనే మళ్ళీ నవ్వుకుంటూ గాంధీజీ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే, బాబు ఏం చేస్తున్నావు అని అడిగారు. వెంటనే అతను, సార్ దేశం మొత్తానికి ఒక అన్నదాతలాగా అందరికీ కడుపు నింపే విధంగా నేను ఒక రైతుగా పనిచేస్తున్నాను సార్ అని చెప్పి అన్నాడు. ముగ్గురు చేసేది ఒకటే పని. కానీ ఫస్ట్ వ్యక్తి ఏంటంటే తను చేసే వృత్తిని తను ఎంజాయ్ చేయట్లేదు. సెకండ్ వ్యక్తి, నాది నా వాళ్ళు అనుకుంటున్నారు. ఒక్క 3% మాత్రమే, నేను దేశం కోసం పనిచేస్తున్నాను, 10 మంది అన్నం పెట్టేలాగా అన్నదాతలాగా ఉన్నానని చెప్పి అనుకుంటున్నాడు. ఈరోజు ఈ ఇంపాక్ట్ కూడా ఒకటో వ్యక్తిలాగా రెండో వ్యక్తిలాగా లేదండి, మూడో వ్యక్తిలాగా. పుడితే దేశం కోసం పుట్టాలి, ఎదిగితే అమ్మా నాన్న తలెత్తుకునే విధంగా ఎదగాలి, జీవిస్తే 10 మంది కలల్లో ఎప్పుడు ఉండిపోయేలాగా ఉండాలని చెప్పి ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. దానికోసం మీరు 3 రోజులు టైం వేచి ఇక్కడ దాకా విచ్చేశారు. కాబట్టి ఈ 20 మినిట్స్ కూడా మీకు లైఫ్ చేంజింగ్ సెమినార్ ఇస్తాను. స్టార్ట్ చేద్దాం. ఎస్ఆర్నో, నా లైఫ్లో ఇప్పటిదాకా ముసలి వాళ్ళ క్లాస్ తీసుకోలేదు, దైవం దైవాలి ఈరోజు కూడా తీసుకోకూడదని కోరుకుంటున్నాను. ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్? ముసలితనం అంటే ఇది కాదు సార్. ఆ పెళ్ళిగాని ప్రసాద్, వండర్ఫుల్. నేను ఇంకొక 20 మినిట్స్లో ఈ హాల్లో ఎంతమంది జీనియస్లు ఉన్నారు? వెరీ గుడ్. మీరు జీనియస్ మీరు ఒప్పుకుంటున్నారా? వావ్. ఎంతమంది జీనియస్ కాదనుకుంటున్నారు? రెండింటి చేతులు ఎత్తకపోతే ఏమనుకోవాలి? ఓ డౌట్లో ఉన్నారు. ఈరోజు నేను డౌట్ క్లియర్ చేస్తాను. ఒకవేళ ఆ 3 లక్షణాలు మీలో ఉంటే మీరు జీనియస్. ఒకవేళ నిజంగా జీనియస్ అవ్వాలంటే ఇంకోసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరో, లేకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ో, లేకుంటే రైట్ బ్రదర్స్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కాలర్ ఎగరేసుకొని మీరు చెప్పొచ్చు, సార్ నేను జీనియస్ అవ్వాలనుకుంటున్నాను, ఖచ్చితంగా జీనియస్ అవుతానని చెప్పి చెప్పాలనుకుంటే ఈ 3 లక్షణాలు ఉంటే సరిపోతుంది. ఆ 3 లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ది, ఎంతమందికి బాస్కెట్బాల్లో ఇంటర్నేషనల్ ప్లేయర్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు తెలుసా? ఈరోజు క్రికెట్ అనగానే సచిన్ అంటాం, లేకుంటే మామూలుగా షటిల్ కానీ ప్లేయర్స్ అంటే మనం మాట్లాడుతున్నాం. అలాంటి మైకల్ జార్డన్ యొక్క లైఫ్ హిస్టరీ వన్ ఆఫ్ ద బెస్ట్ జీనియస్ ఎగ్జాంపుల్. వుడ్ యూ లైక్ టు నో దాట్? ఎస్ ఆర్ నో? నాకు తెలిసి నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే వాళ్ళ నాన్న, మైకల్ జార్డన్ వాళ్ళ నాన్న. ఆయన నార్మల్గా చిన్నప్పుడు 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, మైకల్ జార్డన్ 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేరుగా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చాడు. రోజు చాలా డల్గా ఉన్నాడు ఈ అబ్బాయి, 11 ఏళ్ల అబ్బాయి చాలా డల్గా ఉన్నాడు. ఏంట్రా వీడు డల్గా ఉన్నాడని చెప్పి వాళ్ళ డాడీ వచ్చి అడిగాడు. అరే నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఎందుకు డల్గా ఉన్నా అంటే, నాన్న ఏంటి లైఫ్, నీకు 4 పిల్లలు ఉన్నారు, ఎప్పుడు చూసినా అందరూ డల్గా కూర్చొని, అసలు పక్కన వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే వాళ్ళ కారులో తిరుగుతున్నారు, బంగ్లాల్లో ఉంటున్నారు, మనం చూస్తే ఎప్పుడు ఈ లైఫ్ ఏంటి, తినడానికి ఒక పూట తిండి తింటే ఇంకో పూట తినలేని పరిస్థితిలో ఉన్నాం, ఇదేంటి నాన్న నువ్వేదో చేయొచ్చు కదా అంటే, అరే నేను చేసే బదులు నువ్వేదైనా చేయొచ్చు కదంటే, డాడ్ నా వయసు 11 సంవత్సరాలు, నేను ఫ్యామిలీని ఎలా రన్ చేయగలుగుతానంటే, పర్లేదు నువ్వేమన్నా చేయగలుగుతావు ట్రై చేయన్నాడు. లేదు డాడ్ నేను చేయలేను. ఓకే నువ్వు అలాగే ఉంటే పర్లేదు అని చెప్పి నెక్స్ట్ డే ఈ డాడ్ ఏం చేశాడంటే, వాళ్ళ అబ్బాయిని పిలిచాడు, బాబు లోపలికి రాన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత అతనికి ఒక గుడ్డ ముక్క లాంటిది ఒక చిన్న టీషర్ట్ ఇచ్చాడు. టీషర్ట్ దీని వాల్యూ ఎంత ఉంటుంది అన్నాడు.
డాడ్ ఇట్ మైట్ బి లైక్ $1 అన్నాడు. ఓ వండర్ఫుల్, కెన్ యూ డూ వన్ ఫేవర్ అని చెప్పి ఏం చేయాలి డాడ్ అన్నాడు. ఏ లేదు, బయట మార్కెట్కి వెళ్ళి దీన్ని $2 కమ్ముకుని అన్నాడు. $1 టీషర్ట్ని $1 ఎవరు కొంటారు, మళ్ళీ దీన్ని $2. అరే ట్రై చేయి, ఒకవేళ నువ్వు అమ్మగలిగితే నువ్వు ఫ్యామిలీకి ఏదో సపోర్ట్ చేసినావు, నువ్వు కూడా ఏదో సపోర్ట్ చేసినట్టు, వై డోంట్ యూ గివ్ ఎ ట్రై అన్నాడు. వెంటనే మార్కెట్లోకి వెళ్ళి టీషర్ట్ ఇలా పట్టుకొని $2 టీషర్ట్ అని అమ్మడం మొదలుపెట్టాడు. గంట అయింది, 2 గంటలైంది, ఎవరో దారిని వెళ్తుంటే కొనుక్కున్నారు. కొనుక్కొని నేరుగా వీడి ఇంటికి వస్తున్నప్పుడు $1 టీషర్ట్ $2 కమ్మని చెప్పి ఒక ఎక్సైట్మెంట్, నేరు చాలా కాన్ఫిడెంట్ ఇంటికి వచ్చి, అరే ఈరోజు నేను $1 ఎక్స్ట్రాగా నా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ డాడీ ఇద్దో నేను సేల్ చేశాను అన్నాడు. ఒక నిమిషం అలాగే ఉండు, ఇలాగే 6 రోజులు చేయన్నాడు. 6 రోజుల పాటు ప్రతిరోజు వెళ్ళి $2 కమ్ముకొని వస్తూ ఉన్నాడు. 7వ రోజు వీళ్ళ డాడీ ఏమన్నంటే సేమ్ టీషర్ట్ ఇచ్చి, వై డోంట్ యూ గివ్ ఎ ట్రై, లైక్ వై డోంట్ యూ సెల్ దిస్ ఫర్ $20 అన్నాడు. $2 ఎవరు కొనలేరు నాన్న, $20 ఎలాగా, అది సాధ్యం కదంటే ట్రై చేయరా, వీలైతే $19 ఫ్యామిలీకి ఇచ్చినట్టు అవుతావు అంటే, వెంటనే మనోడు సరేలే చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి నేరుగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ది ఒక టాటూ షాప్ ఉంది, నేరుగా అక్కడికి వెళ్ళాడు. అరే దీని మీద మిక్కీ మౌస్ బొమ్మ, వీలైతే ఇది కనుక నేను $20 సేల్ చేయగలిగితే నీకు $1 ఇస్తానని చెప్పి నేరుగా వెళ్ళాడు. వాడు వెంటనే మిక్కీ మౌస్ బొమ్మ వేసి ఈ మిక్కీ మౌస్ బొమ్మ టీషర్ట్ తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. స్కూల్ దగ్గర నిల్చొని మిక్కీ మౌస్ టీషర్ట్ $20 అని చెప్పి సేల్కి మొదలుపెట్టాడు. ఇంతలో ఒక కార్ డ్రైవరు వాళ్ళ ఓనర్ గారు అబ్బాయిని పిక్ చేసుకునేదానికి వచ్చాడు. రాగానే ఇతను వెంటనే చూసి, ఓ మిక్కీ మౌస్ టీషర్ట్, మా ఓనర్ గారు అబ్బాయికి మిక్కీ మౌస్ టీషర్ట్ అంటే బాగా ఇష్టం కదా, వై డోంట్ నేను తీసుకొని గిఫ్ట్కి ఎందుకు ఇవ్వకూడదని చెప్పి $20 ఇచ్చి గిఫ్ట్ తీసుకున్నాడు. వెంటనే మనోడు చాలా ఎగ్జైట్మెంట్లో, బా $2 $20 అమ్మని చెప్పి నేరుగా డాడ్ దగ్గరకు వచ్చి, డాడ్ ఈరోజు నేను $18 ఈజీగా నేను సేవ్ చేశానని చెప్పి అనగానే వాళ్ళడు, ఓకే ఒక్క నిమిషం ఉండు, మళ్ళీ ఇంకో టీషర్ట్ ఇచ్చి దీన్ని $200 కమ్ముకొని రమ్మన్నాడు. ఈసారి మనోడు ఏం ఆలోచించాల, ఎందుకంటే $2 కమ్మాను $20 కమ్మాను ఇది కూడా నేను చేయగలుగుతానని చెప్పి ఏమీ డౌట్ పడకుండా బయటకు వచ్చి ఎలా అమ్మాలని చెప్పి ఆలోచన స్టార్ట్ అయింది. నేరుగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎలా అయినా అమ్మాలని చెప్పి బయటకు వస్తున్నప్పుడు వెంటనే ఒక ఫేమస్ పాప్ సింగర్ ఫరా, ఆ అమ్మాయి బయట మామూలుగా రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుంటే మనోడు ఒక్కసారికి ఒక ఐడియా వచ్చి నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి, మ్యామ్ నేను మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ని, వై డోంట్ యూ గివ్ ఆటోగ్రాఫ్ అని చెప్పి అడిగాడు. వెంటనే ఇవి నవ్వుతూ ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చింది. నేరుగా బయటకు వచ్చి వీడు ఫరా సైన్ చేసిన టీషర్ట్ $200, ఫరా సైన్ చేసిన టీషర్ట్ $200 అని చెప్పి సేల్ మొదలుపెట్టాడు. ఇంతలో అందరూ ఒకసారికి వచ్చేసరికి 10 మంది వచ్చేసరికి వీడికి ఆనందం వేసి వేలంపాట మొదలుపెట్టాడు. 200, 300, 400, 600 అలా అది $1,200 సేల్ చేశాడు. సేల్ చేసి నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ నాన్నకి, డాడ్ ఇద్దో $1,200 నువ్వు అన్నావు ఏం కాంట్రిబ్యూట్ చేయలేవని, ఈరోజు చూడు నేను కాంట్రిబ్యూట్ చేశాను, నాకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకెవరు ఉండరన్నారు. వాళ్ళ నాన్న అప్పుడు, ఇప్పుడు అర్థమైందా నీకు లెసన్ అన్నాడు. ఏం లెసన్ డాడ్ అన్నాడు, నేను నీకు ఒక టీషర్ట్ $1 టీషర్ట్ $2 కమ్మన్నాను, $20 కమ్మన్నాను, $200 కమ్మన్నప్పుడు నువ్వు దానికి వాల్యూ యాడ్ చేసుకుంటూ వచ్చావు కదా, ఈరోజు నేను గర్వపడుతూ చెప్తున్నాను జీనియస్ అంటే ఎవరంటే, ఎవరైతే యాడింగ్ వాల్యూ టు సంథింగ్ విచ్ ఈస్ నథింగ్ అదర్ దాన్ ఈజ్ కాల్డ్ ఎ జీనియస్ అని చెప్పేసి అప్పుడు నాకు తెలిసి జీనియస్కి ఫస్ట్ మీనింగ్ యాడ్ చేసింది ఆయనండి. యాడింగ్ వాల్యూ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, యాడింగ్ వాల్యూ. ఈరోజు మదర్ తెరిసా రిచ్ కాదు, కానీ షీ యాడెడ్ సమ్ వాల్యూ టు హర్ సెల్ఫ్, సో వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు దట్ లేడీ రైట్ నో ఆల్సో. అర్థమైందా, యాడింగ్ వాల్యూ టు సంథింగ్. అంటే ఎందుకంటే మీకు లిటరల్గా నార్మల్గా మన లైఫ్లో జరిగే ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈస్ దిస్? మాయా లేదు, మంత్రం లేదు, ఏంటిది కర్చీఫ్? దేనికి డిజైన్ చేశారు? హే యూ నాట్ ఏ కిడ్స్, ఇంతే కదా దాని పర్పస్, ఇదే కదా. అవును, నార్మల్గా కర్చీఫ్ని డిజైన్ చేసింది నార్మల్గా మన భాషలో మాట్లాడుకోవాలంటే స్వెట్ తుడుచుకునేదానికి, ఫేస్ క్లీన్ చేసుకునేదాన్ని. ఒకవేళ కర్చీఫ్ని మనం ఇంకే అవసరాలకు వాడుకుంటూ ఉన్నాం చెప్పండి, ఇంకేమేమి వాడచ్చు దీన్ని, ఎలా వాడచ్చు, హ్యాండ్ రైస్ చేయండి, నేను అడుగుతాను 1 by 1. ఇంకెలా వాడుతున్నారు ఇప్పుడు కర్చీఫ్ని? సీట్ రిజర్వ్. ఒకవేళ కర్చీఫ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడికి తెలుసుంటే నేను చెమట దుడుచుకునే దానికి దీన్ని డిజైన్ చేస్తే వీళ్ళు బస్సులో సీట్ వేయడానికి దీన్ని వాడుతున్నారని తెలిస్తే వాడు ఆత్మహత్య చేసుకుంటారు నిజంగా. ఓ మై గుడ్నెస్. ఇంకా ఎండబడకుండా ఖర్చీ వేయడానికి, ఓ ఇది లైన్ వేయడానికి అంటున్నా మీకు ఖర్చీ వేయడానికి, వా. ఇంకా ఫస్ట్ ఎయిడ్, వెరీ గుడ్. క్లాత్ కట్టడానికి, ఓ బా, బ్యాడ్ వాటర్ని ప్యూర్ వాటర్ కూడా చేసుకోవచ్చు. అబ్బా జీనియస్ ఈ బాబుడు పోలే ఇక్కడ ఉన్నాడండి, సూపర్. ఇంకా సార్,
ఓ విసిరికర్ర అబ్బా విసిరికర్ర ఇంకా వానబర్తి వేసుకుని తిరగడానికి ఇంకా మాస్క్ వెరీ గుడ్ బొమ్మ ఎవరినైనా నోడ్సా దీని మీద బాబు నువ్వు స్లిప్పులు పెట్టి తిరిగా ఏంటి దీంట్లో నాయన ఒక్క కర్చీఫ్ దేనికి డిజైన్ చేశారంటే నార్మల్గా మనం స్వెట్ తుడుచుకునేదాన్ని డిజైన్ చేసాం కానీ మీరు ఆ కర్చీఫ్ని నెవర్ గివప్ అనకుండా దాంట్లో ఆల్టర్నేట్ సొల్యూషన్స్ దానికి ఏదో ఒక విధంగా మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకునే దానికి దాన్ని యూస్ చేస్తున్నారు కదా యు ఆర్ నథింగ్ అదర్ దాన్ జీనియస్ అండి యాడింగ్ వాల్యూ టు సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ జీనియస్ యాడింగ్ వాల్యూ టు సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ జీనియస్ అంతెందుకండి మీరు ఎంతమంది చిన్నప్పుడు క్రికెట్ ఆడారు క్రికెట్లో బాల్ దొరకపోతే నేను ఇంకా జీవితంలో క్రికెట్ ఆడిన నిలిపారా బాల్ దొరకనప్పుడు ఏ వస్తువుని బాల్గా వాడి ఆడారు పేపర్ బాల్ ఇంకా టేపులు చుట్టాడారు రబ్బర్ బ్యాండ్లు చుట్టాడారు క్లాత్లు చుట్టాడారు అర్థమవుతుందా యాడింగ్ వాల్యూ టు సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ జీనియస్ ఈరోజు నుంచి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెవర్ గివప్ జీనియస్ అని ఎవరిని పిలుస్తామంటే హూ డజంట్ నెవర్ గివప్ జీనియస్ అని ఎవరిని పిలుస్తామంటే హూ ఆల్వేస్ యాడ్ వాల్యూ టు సంథింగ్ జీనియస్ అని ఎవరిని పిలుస్తామంటే హూ ఆల్వేస్ ఫైండ్ ఫర్ సొల్యూషన్ హూ విల్ నెవర్ గివప్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ జీనియస్ అండి ఈరోజు నుంచి మీరు ఎవరైతే అవును ఎంతమందికి సైకిల్ వచ్చి ఇక్కడ ఫూలిష్ క్వశ్చన్ అందరికీ వచ్చు అవును మీరు సైకిల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ టైం మీరు సైకిల్ ఎక్కగానే నేరుగా పెడల్ మీద కాలు పెట్టి ఫస్ట్ టైమే సర్రని తొక్కుంటే వెళ్ళిపోయారు కింద పడ్డారా పడ్డప్పుడు ఎవరో పక్కన ఒకరు నవ్వారు పక్కన ఒకరు పడిపోయా నాకు తెలుసు రా వేస్ట్ అన్నప్పుడు మీరు వెంటనే నేను ఇంక జీవితంలో సైకిల్ తొక్కను అని చెప్పి వెళ్ళిపోయారా లేకుంటే పడ్డ చోట నుంచి సైకిల్ పైకి లేపి మళ్ళీ తొక్కుతూ పడుతూ నేర్చుకున్నారా మీ లెక్క ప్రకారం మీరు జీనియస్ కాకపోతే మీరు సైకిల్ అక్కడే పడేసి వెళ్ళిపోవాలి కానీ ఆల్టర్నేట్ సొల్యూషన్ పట్టుకొని మీరు సైకిల్ నేర్చుకున్నారంటే మీరు జీనియసే కాదా యాడింగ్ వాల్యూ టు సంథింగ్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ జీనియస్ ఇది మా సైకలాజికల్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ భాగం ఒకరి మీద కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఈరోజు నుంచి యాడింగ్ వాల్యూ టు సంథింగ్ అలా చేస్తూ యాడింగ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్ రెండు చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఇది ఫుల్ఫిల్ చేయండి మీరు జీనియస్ అయిపోతారు సెకండ్ది కొంచెం కష్టంగా ఉంటుంది దీనికి నా బెస్ట్ ఉదాహరణ ఎవరంటే ఇండియాలో ఆస్కార్ అవార్డు తీసుకున్న పర్సన్ ఎవరు అందరికీ తెలుసు కానీ మీ అందరికీ తెలియని విషయం నాకు స్ఫూర్తినిచ్చే విషయం ఏంటంటే ఆ మహానుభావుడు ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడండి ఏఆర్ రెహమాన్ గారు ఆస్కార్ తీసుకుని నార్మల్గా చెన్నైకి వస్తున్నారు అక్కడి నుంచి ఫ్లైట్లో వస్తున్నప్పుడు రాత్రి 1 గంటకు ఫ్లైట్ దిగుతున్నారు రాత్రి 11 గంటలకు ఫ్లైట్ సారీ 1 గంటకు ఫ్లైట్ దిగుతున్నారు ఈ లోపల చెన్నై ఎయిర్పోర్ట్లో మొత్తం టీవీ రిపోర్ట్స్ అందరు కూర్చున్నారు కూర్చొని అందరు వెయిట్ చేస్తున్నారు ఆయన ఇంటర్వ్యూ తీసుకుందాం ఎందుకంటే ఆస్కార్ అవార్డు తీసుకొని వస్తున్నారు ఆయన ఇంటర్వ్యూ తీసుకుందామని వెయిట్ చేస్తున్నారు ఇంతలో 1:00 రావాల్సింది 1:30 వచ్చింది ఫ్లైట్ నేరుగా దిగంగానే బాగా టైర్డ్ అయిపోయినారు వెంటనే బయటికి రంగానే అందరు టీవీ రిపోర్ట్స్ అందరు సార్ మీ ఇంటర్వ్యూ కావాలన్నప్పుడు వెంటనే నేను ఒక మాట అన్నాడు బాస్ మీరేం అనుకోబాకండి నా కోసం మీరు కనీసం 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు సో మీరు అందరు చూస్తే టైర్డ్ అయిపోయారు నేను టైర్డ్ అయిపోయాను ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరందరూ ఇలాగే మా ఇంటికి వచ్చేయండి నేను మీ అందరికి మంచి కాఫీ ఇస్తాను కాఫీ తాగుతూ మనం ఇంటర్వ్యూ చేసుకుందాం రేపు ఉదయం దాకానే మీరు నన్ను ఇంటర్వ్యూ చేయండి నాకేం అభ్యంతరం లేదన్నారు వెంటనే అందరూ ఆయనతో పాటు నేరుగా ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళగా నేను కాఫీ ఇచ్చాడు కాఫీ తాగుతున్నారు ఇంతలో ఒక క్వశ్చన్ అడిగారు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు సార్ నాకు ఒక విషయం అర్థం కాదు ప్రపంచంలోనే ఒక టాలెంటెడ్ పర్సన్కి ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే అవార్డు ఆస్కార్ అంతేనా కాదు ఇంకేమైనా పెద్దది ఉందా ఆస్కార్ అవార్డు అలాంటిది మీరు గెలుచుకున్నారు ఇంకా మీ లైఫ్లో ఏం సాధిస్తారు సార్ ఆస్కార్ కంటే మించి ఏమీ లేదు అంటే మీ లైఫ్ ఇక్కడికి అయిపోయిందా ఇంకేం సాధించడానికి మీరు మ్యూజిక్ వాయిస్తారు ఏం చేస్తారు సార్ నాకు తెలిసి మీ లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది అనుకున్నానంటే అప్పుడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు సచ్ ఎ వండర్ఫుల్ సీన్ ఆయన నవ్వుతూ బాబు ఈ ఆస్కార్ ఎవరిచ్చారు అక్కడ కూర్చున్న 10 మంది జ్యూరీ పీపుల్ అంటే 10 మంది జడ్జిలకి నా మ్యూజిక్ నచ్చింది కాబట్టి నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు అంటే నా మ్యూజిక్ కేవలం ఆ 10 మందికి మాత్రమే నచ్చింది మొత్తం ప్రపంచానికంతా నచ్చినట్టు నేను ఎప్పుడు అనుకోను ఆ 10 మందికి నచ్చింది కాబట్టి నాకు అవార్డు ఇచ్చారు ఇది అసలు నేను అవార్డుగానే ఎప్పుడు కన్సిడర్ చేయను నిజమైన అవార్డు ఏంటంటే ఏ రోజైతే నా మ్యూజిక్ వల్ల ఒకరి ప్రాణం నిలబడిందో ఏ రోజైతే నా మ్యూజిక్ వల్ల ఒకరి జీవితం బాగుపడిందో ఆ రోజు నాకు తెలిసి అది నిజమైన అచీవ్మెంట్ కానీ కేవలం ఇది మాత్రం కాదని చెప్పి ఆ రోజు ఆ మహానుభావుడు చెప్పారండి నాకు తెలిసి సెకండ్ జీనియస్ అవ్వాలంటే పాయింట్ ఏంటంటే సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండి సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ సార్ వాట్ యు మీన్ బై దిస్ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే
గెలవాలనుకున్న ప్రతి ఒక్కరు హీరో నుంచి ఇంపాక్ట్ 3 రోజులు అటెండ్ అయ్యి మీరు ఇంటికి వెళ్తున్నారంటే ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా. ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుందంటే ఒకే ఒక విషయం వల్ల, సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సార్ ఇంపాక్ట్కి రాకముందు రోజు 7:30కి లేచేవాడిని సార్, రేపు వెళ్ళిన తర్వాత నేను ఖచ్చితంగా 5 గంటలకు లేస్తారంటే సార్ లేపేలాగా సార్ చేస్తారు. కానీ ఇంకా మీరు లేయాలనుకున్నప్పుడు నిజంగా జీనియస్ అవ్వాలంటే మీరు ఒకే రోజు మార్పు లేకపోయినా కూడా రేపటి నుంచి ఎవరైతే సార్ రోజు 7:30కి లేచే నేను రేపటి నుంచి 7:25కి లేస్తారంటే 5 నిమిషాలు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అండి? 5 నిమిషాలు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనపడిందంటే మీరు జీనియస్కి ఫస్ట్ స్టెప్ వేస్తున్నట్టండి. సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుందంటే మీరు జీనియస్కి ఫస్ట్ స్టెప్ వేస్తున్నట్టే. ఫస్ట్ మీరు యాడింగ్ వాల్యూ, సెకండ్ది సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ చూడండి. రోజు నేను నార్మల్గా చదివేటప్పుడు 1 గంట చదువుతుంటే రేపటి నుంచి 1 గంట 5 నిమిషాలు చదవండి. జస్ట్ ఆ 5% అనేది మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. దిస్ ఇస్ సెకండ్ వన్. సార్ ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే నాకు తెలిసి ఆ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనం వల్ల ఎలా నేర్చుకుంటామంటే, సార్ ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్, థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి నిన్న ఎవరినో క్వశ్చన్ అడిగాను రిలయన్స్ ఎంతమంది ఉన్నారు మొన్న నేను క్వశ్చన్ అడిగినప్పుడు, బా నిజంగా మీరు దేవుళ్ళు. ఆన్సర్ ఖచ్చితంగా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో సార్తో నేను మాట్లాడి, సార్ టెలిగ్రామ్ గ్రూప్లో జాగ్రత్త ఇంపాక్ట్లో నేను ఆన్సర్ పెడతాను సార్ ఖచ్చితంగా. సో షేర్ చేస్తాను నా సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్లో అది కూడా వస్తుంది. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా యాజ్ ఎ సైకాలజిస్ట్గా అక్కడ వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెన్ ఇస్, నేను హెచ్ఆర్ పర్సన్గా కూర్చున్నాను, నా పక్కన ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ కూర్చున్నారు. ఎంత సీనియర్ మోస్ట్ అంటే నా వయస్సు ఆయన అనుభవం ఒకటే చెప్పాలంటే, అంత సీనియర్ మోస్ట్ పర్సన్ కూర్చున్నాడు. ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు, చూడ్డానికి ప్రొఫెషనల్ వేగా ఎంత బాగా డ్రెస్ చేసుకున్నాను టై, కానీ అసలు అతను పాయింట్ చేయడానికి మీకు ఒక నెగిటివ్ కూడా కనపడదు. నీట్గా వచ్చాడు, వచ్చాడు అయిపోయింది, ఇంటర్వ్యూ జరుగుతుంది, మేము 70% కావాలంటే అతని దగ్గర 80% ఉంది, మాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు అనుకుంటే అతను దాంట్లో పర్ఫెక్ట్, నాలెడ్జ్ పరంగా కానీ టెక్నికల్ రౌండ్ పరంగా కానీ చాలా అద్భుతంగా ఆన్సర్ ఇచ్చాడు. అంతా అయిపోయింది, మా దగ్గరికి వచ్చాడు, పర్సనల్ రౌండ్ అయిపోయింది, అతను థ్యాంక్ యూ చెప్పి బయటకు వెళ్ళిపాడు. మేమిద్దరం సైన్ చేయాలి కదా, అప్రూవ్డా రిజెక్టెడా ఏదో ఒకటి సైన్ చేయాలి. నేనేమో సెలెక్టెడ్ అని రాశాను, నా పక్కన కూర్చున్న సీనియర్ వ్యక్తి మాత్రం రిజెక్టెడ్ అని రాశాడు. నాకేం అర్థం కాల, ఎందుకు సార్ రిజెక్ట్ చేశారో నాకు ఆన్సర్ చెప్పన్నాను. సుధీర్ నీకు తెలియదు అతని ఉద్యోగానికి పనికిరాడన్నాను. సార్ భలే వాళ్ళు మీరు ఎలా చెప్తారు, నేను మీతో పాటు ఇంటర్వ్యూ చేశాను, నాకేమో పర్ఫెక్ట్గా కనపడ్డాడు, మీకెందుకు కనపడ్డాను? సుధీర్ నేను హానెస్ట్ చెప్తున్నాను, అతని జాబ్కి పనికిరాడను. సార్ మీరేదో మనసులో పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకొని అతను లైఫ్ నాశనం చేస్తున్నా, నేను అసలు యాక్సెప్ట్ చేయను, నిజం చెప్పండి, లేకుంటే నేను మేనేజ్మెంట్ కంప్లైంట్ చేస్తాను. సుధీర్ నా అనుభవంతో చెప్తున్నాను అతని ఉద్యోగానికి పనికిరాడన్నాను. అది ఎలా చెప్తారు సార్, నాకు రీజన్ చెప్పండి అన్నాను. రీజన్ చెప్పిన నువ్వు అర్థం చేసుకునే స్టేజ్లో లేవు సుధీర్. చెప్తే కదండి సార్ అర్థం అవుతుంది, మీరు అర్థం చేసుకునే స్టేజ్ లేదని ఎలా అంటారంటే, సుధీర్ నువ్వు అతను బాగా అబ్జర్వ్ చేశాను సార్, పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేశాను, మొత్తం షూ నుంచి హెడ్ దాకా కోంబింగ్ అన్ని బాగా చేసుకుని వచ్చారు సార్, ఎందుకు ఉద్యోగం వెళ్ళను? ఏలే సుధీర్ అన్ని అబ్జర్వ్ చేసిన నువ్వు అతను వెళ్ళేటప్పుడు అతని షూ బ్యాక్ పాలిష్ చూసావన్నాడు. అబ్జర్వ్ చేయలేదు సార్, అతను షూ బ్యాక్ పాలిష్ చేసుకోలేదు అందుకని నేను ఉద్యోగం ఇవ్వట్లేదు సుధీర్ అన్నాడు. సార్ నేను మామూలుగా ఎర్రగడ్డ హాస్పిటల్లో మాత్రం పిక్చర్లు చూస్తాను, ఇలా నా పక్కన సూట్ వేసుకొని మీలా కూర్చుంటారని నేను అనుకోలేదు, షూ పాలిష్ చేయకపోతే మీరేం సార్ అంటే, సుధీర్ నేను చెప్తున్నాను కదా అతని ఉద్యోగాన్ని పనికిరాడను. ఇంకా నేను కోపంగా నిలదీసేసరికి అప్పుడు చెప్పాడు, సార్ ఏమైందంటే సుధీర్ ఎందుకు రిజెక్ట్ చేశారు వరకని తెలుసా? నేను చెప్పచ్చా? ఏంటంటే సుధీర్ అతనికి ఉద్యోగం ఇస్తే అతను రెస్పాన్సిబుల్గా పనిచేయడు, ఆ షూ పాలిష్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అన్నాడు. షూ పాలిష్ చూసి మీరు ఎలా చెప్తారు సార్ అంటే, అతను మన ముందు కనపడుతుంది కాబట్టి ముందు మాత్రం షూ పాలిష్ చేసుకొని వచ్చాడు, వెనక కనపడదు కాబట్టి వెనక షూ పాలిష్ చేసుకురాలేదు, రేపటి రోజున అతనికి ఉద్యోగం ఇస్తే మేనేజర్ కానీ ఎవరైనా హెడ్ ఉన్నప్పుడు మాత్రం వర్క్ చేస్తారు, కానీ మిగతా టైంలో అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, అందుకని నేను ఉద్యోగం ఇవ్వనన్నాడు. సీరియస్గా ఇతను చెప్పింది నిజమా కాదా అని చెప్పి 3 ఇయర్స్గా అతని ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం చూస్తే, అంటే అతని గ్రోత్ ఎలా ఉంది మొత్తం చూస్తే, నిజంగా అతను వేరే కంపెనీలో చేస్తున్నాడు, అతను ఎవరన్నా వచ్చి ఉన్నప్పుడు సూపర్వైజర్ ఉన్నప్పుడు మాత్రం వర్క్ చేస్తారు కానీ లేకుంటే వర్క్ చేయడు. అర్థమవుతా నేను చెప్పేది? ఈరోజు ఆ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చిన్న చిన్న దగ్గర నుంచి మనం పెంచుకుంటూ ఉంటే, మార్పు ఇక్కడి నుంచి తీసుకుంటూ వస్తుంటే, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ దట్ సక్సెస్. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. లాస్ట్ 3వది, చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని అప్లై చేస్తే ఎవరైనా సరే ఇంకోసారి చరిత్రలో ఎవరి పేర్లు చెప్తారో తెలియదు కానీ మీ పేర్లు మాత్రం మీరే గర్వంగా చెప్పుకోవచ్చు. అది చేయాలంటే మాత్రం గట్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. ఎవరికైనా కావాలా 3వది? చాలా ధైర్యం ఉండాలి. ముందే చెప్తున్నాను వినండి. సే ఎస్ టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రైట్, సే నో టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ ద 3rd పాయింట్. సే ఎస్ టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రైట్,
సే నో టు ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రాంగ్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ జీనియస్. ఈ రెండు నుంచి జీనియస్ అవ్వాలంటే ఈ మూడో పాయింట్ అప్లై చేస్తారంటే ఖచ్చితంగా జీనియస్ అయిపోతారు. ఇంతకీ ఏం సార్ ఇది, సే ఎస్ టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రైట్, సే నో టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రాంగ్, ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ వచ్చి, లేకుంటే నేను ఉదయాన్నే నిద్రలేస్తున్నాను, మామూలుగా ఆ రోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఎట్టి పర్సెంట్ నేను 5 o'clock నిద్ర లేవాలి. మామూలుగా నా రెగ్యులర్ హ్యాబిట్ ఏంటంటే 7 o'clock ఎప్పుడు ముందు నిద్రలేను. ఇప్పుడు నేను 7 o'clock లేకుండా, నేను 5 o'clock లేకుండా ఎప్పుడైనా నిద్ర వస్తుందన్నప్పుడు వెంటనే మీరు ఎస్ చెప్పాలా నో చెప్పాలా? ఏం చెప్పాలి? ఆ టైంలో నిద్రపోవడం రైటా రాంగా? రాంగ్ అయినప్పుడు ఏం చెప్పాలి? అర్థమవుతుందని చెప్పేది. సే ఎస్ టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రైట్, సే నో టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రాంగ్ ఈజ్ నథింగ్ అదర్ దాన్. ఈ మూడు పాయింట్లు ఈరోజు నుంచి ఏ పాయింట్లని ఏ మొమెంట్లో అయినా ఈరోజు నుంచి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, మీరు నిజంగా ఎదగాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చదివేటప్పుడు ఎవరైనా పక్కన డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు, మీరు చదువుతుంటారు కదా, పక్కన ఎవరైనా వచ్చి అరే ఇలా కాదు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నప్పుడు, ఆ చదవకుండా అప్పుడు మాట్లాడుకోవడం రైటా రాంగా? అలాంటప్పుడు ఏం చెప్పాలి? ఎప్పుడైతే ఇలా చెప్పాలంటే గట్స్ ఉండాలి. ఎప్పుడైతే గట్స్తో చెప్తుంటారో, ఫస్ట్ మీరు అనుకున్న టార్గెట్ కాన్సన్ట్రేషన్ కానీ బద్ధకం కానీ అన్నీ పోతే మీరు జీనియస్ అవుతారు లేదా? ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది ఈరోజు చాలా ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తున్నారు. సో కేవలం ఈ మూడు పాయింట్స్ మాత్రమే. ఫస్ట్ ఏంటి? యాడింగ్ వాల్యూ టు. సెకండ్ది, థర్డ్ది, సే ఎస్ టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రైట్, సే నో టు ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రాంగ్. ఈ రోజు నుంచి ఈ మూడు పాయింట్లు అప్లై చేస్తే డెఫినెట్గా ఫస్ట్ పాయింట్ అప్లై చేస్తే 50% జీనియస్ అవుతారు, సెకండ్ పాయింట్లు అప్లై చేస్తే 75% జీనియస్ అవుతారు, థర్డ్ పాయింట్ ఈరోజు నుంచి మొదలు పెడితే ఇంకోసారి మనం ఎన్ని మూడు సార్లు వచ్చినప్పుడు మీరు బద్ధకం గురించి కానీ కాన్సన్ట్రేషన్ తక్కువ కానీ లేకుంటే ఎవరు వచ్చినా కూడా అడగాలంటే సార్ అవి తగ్గించుకుంటున్నాం సార్ అని చెప్పి మీలో ఆ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనబడితే మాత్రం డెఫినెట్లీ వన్ ఫైన్ డే. నేను అవి అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు మా గురువు గారు నేర్పించారు అదే మీకు ఈరోజు చెప్తున్నాను. డెఫినెట్గా ఆ చేంజ్ మీలో కూడా వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, బిఫోర్ గోయింగ్ టు కంక్లూడ్ ది సెషన్, చాలామందికి ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, సార్ ఏదో చేయాలి, ఎలాగో చేయాలి, ఎలా అయినా సాధించాలని. నాకు తెలిసి ఈరోజు నుంచి ఏ పని చేసినా రెండే రెండు విషయాలుగా చేయండి, ఒకటి ఇంట్రెస్టా లేదా కమిట్మెంటా. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఇంట్రెస్ట్తో వచ్చారు? వెరీ గుడ్, ఏ బిగ్ ఫెయిల్యూర్స్. నాకు చిన్న విషయం చెప్పిన, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ వచ్చి అరే రారా మూవీకి వెళ్దాం అంటే మీరు ఎంతమంది అరే ఇంట్రెస్ట్ లేదురా ఈరోజు అన్నారా అనలేదా? సార్ మూవీకి అనలేదు సార్, కాలేజ్కి అన్నా. ఈ మాట ఇంట్రెస్ట్ అంటే ఏంటి? నాకు కనుక మూవీకి వెళ్ళడానికి మా ఫ్రెండ్ అక్కడ బైక్ ఉండి, దాంట్లో పెట్రోల్ ఉండి, అక్కడికి వెళ్ళంగానే నాకు టికెట్లు అన్నీ ఉంటే ఆ సినిమా బాగుందని తెలిస్తే నేను అప్పుడు ఇంట్రెస్టెడ్గా మూవీకి వెళ్తాను. ఇంట్రెస్ట్గా ఏ పని చేయాలంటే ఫస్ట్ సర్కమ్స్టెన్సెస్ అంతా బాగుండాలి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్. కానీ కమిట్మెంట్ అంటే ఏంటంటే ఏదున్నా లేకున్నా నేను ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేయాలనుకోవడమే కమిట్మెంట్. ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఎవరైతే కమిట్మెంట్తో వచ్చారో వాళ్ళు కొత్తగా తీసుకెళ్తారు, కానీ ఎవరైతే ఇంట్రెస్ట్తో వచ్చారో వాళ్ళు మాత్రం ఏది తీసుకెళ్లరు. ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు సార్ భోజనం క్వాలిటీ బాగాలేదు, కూర్చునే సీట్ బాగాలేదు సార్, మీరు చెప్తున్నప్పుడు ఆడియో బాగాలేదు సార్, మీరు చెప్తున్న టైమింగ్స్ బాగాలేదని చెప్తారు. కానీ కమిట్మెంట్తో వచ్చిన వాళ్ళు మాత్రం సార్ మీరేం చెప్పినా, ఎలా చెప్పినా, ఎలా భోజనం పెట్టినా, ఏం చేసినా కూడా మేము తీసుకునే దానికి రెడీ ఉన్నాం, రాత్రి ఆరైనా పర్లేదు, లేకుంటే రేపు ఉదయం దాకానే ఇక్కడ కూర్చొని నేర్చుకొని వెళ్తా ఉంటారే దాన్ని కమిట్మెంట్ అంటారు. ఈరోజు నుంచి దయచేసి ఇంట్రెస్ట్ అనే పదం లైఫ్లో తీసేసి ఎవరైతే కమిట్మెంట్తో తీసుకుంటారో డెఫినెట్గా మీ లైఫ్లో సక్సెస్ సాధిస్తారు. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద స్పాన్సర్స్, ఆల్ ద ఆర్గనైజర్స్, దోస్ హూ ఆర్ లైక్ వెల్ ఆర్గనైజ్డ్ దిస్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మై గురూజీ గారికి నేను శిరసు వంచి పాద వందనం. ఈరోజు నేను ఇలా మైక్ పట్టుకొని సూట్ వేసుకోను అంటే నేను దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పను, ఇంకెవరికి థ్యాంక్స్ చెప్పను, ఇద్దరే వ్యక్తులు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఒకటి మా అన్నయ్యకి, ఇంకోటి మా గురువు గారికి. నిజంగా వాళ్ళిద్దరికీ శిరసు వంచి పాదాభివందనం అండి. అలాగే ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఆలోచన వచ్చి భోజనాలతో సహా ఇంతమందికి పెట్టడం అనేది చిన్న విషయం కాదు. అందుకోసంగా నేను లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి, అలాగే ప్రతి ఒక్క స్పాన్సర్స్కి, ఆర్గనైజర్స్కి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, సార్ ఇక్కడ క్లోజ్ చేయండి, ఇక్కడ కట్ చేసేయండి, నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి వీళ్ళకి, ఎందుకంటే ఆన్సర్ రికార్డ్ అవ్వక. ఎక్స్ట్రీమ్ బ్యాక్లో వారే స్పీకర్ సుధీర్ సాండ్రా ఫోన్ నెంబర్ ఇస్తాడు. టాలెంట్ స్టార్ట్స్ విత్ ఇమిటేషన్, ఎండ్స్ విత్ క్రియేషన్. ఈ మాటలకు అక్షర సత్యాలుగా నిరూపించిన విలక్షణ వ్యక్తిత్వ వికాస శిక్షకుడు, స్ఫురద్రూపి, నిరంతర జయనాభిలాషి
శ్రీ సుధీర్ సంద్రాకు సాల్యూట్ చేస్తుంది ఇంపాక్ట్. Yes. యువకుడైనా సరే ఇంపాక్ట్ లో తన గురు అయిన శ్రీ గంపా గారి ఆదర్శాల మేరకు, ఆశయాల మేరకు ఆయన మార్గదర్శకత్వంతో తన జైత్ర యాత్రను ప్రారంభించి తాను చదివిన సైకాలజీ పాఠాలను కేవలం పుస్తకాలకు పరిమితం కాకూడదని తెలుసుకుని యువతి యువకుల మస్తిష్కాలలో తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో నలు దిశలా వ్యాప్త చేస్తున్న నిత్య చైతన్యశీలి శ్రీ సుధీర్ సాంద్ర పొడగరి సొగసరి గడసరి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. హలో. యా, ఐ రిక్వెస్ట్ గవర్నర్ సార్, ఆల్ ది లైన్స్ లీడర్స్ అండ్ ఆల్ ది స్పాన్సర్స్. 888-61-3871. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, అందరు కూడా కిందికి రండి, కిందికి రండి ప్లీజ్. కమ్ డౌన్, నాకు క్లోజ్గా ఉండాలి నా క్లాస్లో. అక్కడ నేను పైకి చూడలేను, కిందికి రండి. మీ తలరాత మార్చాలని చెప్పారు కదా, మార్చేద్దాం. రండి కిందికి రండి. నో భావ్ షార్టేజ్ ఆఫ్ ఫండ్స్. ఏదైనా మంచి మనసుతో సాయం చేయకున్నాను. దయచేసి మా సౌరాజ్ గారిని ఒక్కసారి కాంటాక్ట్. సర్టిఫికేట్స్ ఎంతమంది కావాలండి? సర్టిఫికేట్స్ ఓకే, ఇప్పుడే కావాలా, నా క్లాస్ తర్వాత కావాలా? ఇప్పుడే కావాల్సిన వాళ్ళు. భారత్ మాతాకే భారత్ యువశక్తికే.